हेलो एवरीवन ఎలా ఉన్నారు అందరూ నా ఫస్ట్ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను అయితే నా సెకండ్ వీడియో వచ్చేసి దుబాయ్ వన్ ఆఫ్ ద బెస్ట్ అట్రాక్షన్ మిరాకిల్ గార్డెన్ గురించి ఉంది సో ఈ వీడియో కూడా చూడండి నచ్చితే మాత్రం లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నా వీడియో ఇంకా ఎక్కువ రీచ్ అయిపోతది సో ఈ వీడియో కూడా చూసి ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం पब्लिक ट्रांसपोर्ट यूज चेयालनुकुंटे मॉल ऑफ द एमिरेट्स मेट्रो स्टेशन नुंची एवरी 20 मिनट्स की 105 रूट नंबर बस उंटदी इदी डायरेक्ट मिराकिल गार्डन की वेल्तदी ओकवेळ टाइम कन्वीनियंट गा लेकपोते मनम टैक्सी लो कूडा वेल्लिपोवच्चु ओक 20 मिनट्स राइड तर्वात अयिते मनम मिराकिल गार्डन की वच्चेस्तामु बस लो अयिते इवि वच्चेसेमो टिकेट काउंटर्स टिकेट वच्चेसि सिंगल एंट्री कोसमु इदी टिकेट रेट्स वच्चेसेमो अडल्ट्स की एमो 75 दिरम चिल्ड्रन्स के एमो 60 दिरम वेलकम टू द वर्ल्ड्स लार्जेस्ट नेचुरल गार्डन मिराकिल गार्डन दिस इज द बेस्ट एंड मस्ट विजिट प्लेस इन दुबई गार्डन टाइमिंग्स वच्चेसी मॉर्निंग 9 टू नाइट 9 वरकु अयिते वीकेंड्स ललो अयिते नाइट 10 वरकु 1 अवर एक्सटेंड उंटदी दींट्लोकी वेल्लेटप्पुडु मात्रं मनं खच्चितंगा कोन्नि रूल्स फॉलो अव्वाली गार्डन लो मात्रम रूल्स एंटे फ्लावर पिकिंग अच्छे असले चेयद्दु फ्लावर पिकिंग चेयद्दु अयिते फोटोग्राफी कोसम अयिते कैमरास एंड फोन्स यूज चेयाली ड्रोन्स कूडा अलो चेयनीयरु मन तो वच्चेवैना पेट्स उंटाय कदा आ पेट्स नी कूडा अलो चेयरु मनमु प्लास्टिक कवर्स लो गाने मन फुड तीसुकेल्ते अक्कड इक्कड खच्चितंगा पाडेयोद्दु डस्ट्बिन्स उंटे डस्ट्बिन्स यूज चेसुकोवाली ఇంకోటి ఏంటంటే స్కేట్ బోర్డ్స్ స్కేట్ స్కూటర్స్ కూడా లోపలికి అలో చేయరు ఎందుకంటే దుబాయ్లో అవి బయట యూజ్ చేస్తారు సో గార్డెన్ లోపలికి అయితే వీటికి నో ఎంట్రీ ఇది గార్డెన్ యొక్క మెయిన్ హైలైట్ ఇది ఎందుకంటే ఒరిజినల్ ఎమిరేట్స్ ఫ్లైట్ని తీసుకొచ్చారు ఒరిజినల్ ఎమిరేట్స్ ఫ్లైట్కి 5 లాక్స్ ఫ్లవర్స్ని ఇంకా ప్లాంట్స్ని యూజ్ చేసి దానిపైన గార్డెన్ని ఇన్స్టాల్ చేశారు ఓన్లీ మన గనబడి ఎమిరేట్స్ లోగో ఏదైతే ఉందో ఎల్లో కలర్లో దానికే 9000 ప్లస్ ఫ్లవర్స్ని యూజ్ చేశారు ఇది వచ్చేసి ఏమో 10% ఆఫ్ ది ఏరియాని అక్యుపై చేసుకుంది గార్డెన్లో ఇంకోటి ఏంటంటే దీని లెంత్ వచ్చేసి 74 మీటర్స్ హైట్ వచ్చేసి 24 మీటర్స్ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే 2016లో ద ఫ్లోరల్ ఇన్స్టాలేషన్ కేటగిరీలో గిన్నిస్ రికార్డ్ని కూడా హోల్డ్ చేసుకుంది అయితే గార్డెన్ ఏరియా వచ్చేసి 72,000 స్క్వేర్ మీటర్స్లో ఉంది ఇంకోటి ఏంటంటే 250 మిలియన్ ప్లాంట్స్తో 120 వెరైటీస్ ఆఫ్ 150 మిలియన్ ఫ్లవర్స్ దీంట్లో ఇన్స్టాల్ చేసి పెట్టారు అందుకే ఇది వరల్డ్లోనే లార్జెస్ట్ ఇంకా నేచురల్ లైవ్ గార్డెన్ అని అందుకే అంటారు దీన్ని అయితే ఈ గార్డెన్ వచ్చేసి 2013లో ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే రోజు ఓపెన్ చేశారు అంటే ఇప్పుడు 10 ఇయర్స్ కరెక్ట్ ఇది 10th సీజన్ ఇంకో మెయిన్ మ్యాటర్ ఏంటంటే మిరాకిల్ గార్డెన్ ఇయర్ మొత్తము ఓపెన్ ఉండదు ఓన్లీ సీజన్లోనే ఓపెన్ ఉంటుంది అంటే సమ్మర్ సీజన్లో క్లోజ్ చేస్తారు ఎవ్రీ ఇయర్ అక్టోబర్ ఆర్ నవంబర్లో ఓపెన్ చేసి మే ఆర్ జూన్ ఫస్ట్ వీక్లో క్లోజ్ చేస్తారు మిరాకిల్ గార్డెన్ అంటే మనం ఆ టైంలోనే గార్డెన్ని విజిట్ అవ్వచ్చు ఎవ్రీ ఇయర్ 1.5 మిలియన్ మెంబర్స్
విజిట్ అయ్యి ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ మిరాకిల్ గార్డెన్కి దుబాయ్లో. దుబాయ్ ఫేమస్ ల్యాండ్ మార్క్ మిరాకిల్ గార్డెన్ వచ్చేసి 3 వరల్డ్ గిన్నెస్ రికార్డ్ని హోల్డ్ చేసుకుంది. అది ఒకటి 2013లో ఓపెనింగ్ ఇయర్లో ద టాలెస్ట్ వర్టికల్ గార్డెన్ లాగా ఒక రికార్డు, నేను ఇందాక చెప్పింది 2016లో ఎమిరేట్స్ ఫ్లైట్స్ చెప్పిన కదా అదొక రికార్డు. ఇంకొకటి వచ్చేసేమో 2018లో అంటే అతిపెద్ద మిక్కీ మౌస్ బొమ్మకి వీళ్ళు ఫ్లైట్కి చేసిన అయితే గార్డెనింగ్ అని చెప్పినాడు. అట్లా అంటే ప్రపంచంలోనే అన్నిటికన్నా హైట్ ఉన్న మిక్కీ మౌస్కి గార్డెనింగ్. అయితే నేను మీకు ఇప్పుడు చూపించే వీడియోలో అయితే మిక్కీ మౌస్ బొమ్మ ఇక్కడ కనబడదు, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఒక అట్రాక్షన్ చేంజ్ చేస్తుంటారు మిరాకిల్ గార్డెన్లో. సో నేను ఇందాక ఫ్లైట్ అయితే చూపించినాడు మెయిన్ హైలైట్స్, ఆ మెయిన్ అట్రాక్షన్స్ కొన్ని అట్లనే పెట్టేసి మిగతాయి ఎవ్రీ ఇయర్ చేంజ్ చేస్తూ ఉంటారు, అంటే ఎవ్రీ ఇయర్ కొంచెం కొత్తగా ఉండడానికి సీజనల్ వైజ్గా. ఇవి వచ్చేసి షాపింగ్ మాల్స్, అంటే చిన్న చిన్న షాపింగ్ షాప్స్ స్టాల్స్ షాపింగ్ చేసుకోవడానికి క్లోత్స్ కానీ పర్ఫ్యూమ్స్ కానీ ఫుట్వేర్ కానీ దేనికన్నా సంబంధించినవన్నీ ఇక్కడ నుంచి కార్నర్ వరకు మొత్తం షాపింగ్ స్టాల్స్ ఉంటాయి, అంటే మనం ఏమైనా షాపింగ్ చేయాలనుకుంటే తీసుకోవచ్చు. ఆ ఫ్లైట్ అట్రాక్షన్ తర్వాత ఇప్పుడు ఇంకొకటి మనని అట్రాక్ట్ చేసే ప్లేస్ అయితే ఇది. అసలు దీన్ని దగ్గర నుంచి చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవు, కంప్లీట్గా ఇక్కడ నుంచి అక్కడ వరకు కలర్ఫుల్ ఫ్లవర్స్తో దీన్ని హైలైట్ కంటే హైలైట్గా డిజైన్ చేశారు. ఇంకా దీంట్లో జీనీ, ఇంకా మనం ఇక్కడ కూర్చోడానికి ఇవన్నీ చైర్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక్కడ చాలా ఫోటోషూట్స్, ఇంకా యాడ్స్ కానీ ఏమైనా షూట్ చేసుకోవాలన్నా, ఇంకా ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అట్లాంటి వీడియోస్ ఏమైనా రికార్డ్ చేసుకోవాలనుకున్నా కూడా కొంచెం మేనేజ్మెంట్ తోటి పర్మిషన్ తీసుకొని కొంచెం ఎక్కువ అమౌంట్ పే చేస్తే మాత్రం తీసుకోవచ్చు, కాకపోతే ఎర్లీ మార్నింగ్ వచ్చి తీసుకోవాలి, ఎందుకంటే 10 నుంచి మెల్లిమెల్లిగా క్రౌడ్ స్టార్ట్ అవుతుంది గార్డెన్లో. సో వీడియో మొత్తం చూడండి, మొత్తం చూసి నచ్చితే మాత్రం లైక్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నా కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా గార్డెన్లో వచ్చేసి హార్స్, పికాక్, ఎలిఫెంట్స్, ఇంకా పెంగ్విన్స్ అవి మొత్తం స్ట్రక్చర్ కూడా ఫ్లోరల్తోనే ఇన్స్టాల్ చేసారు, అంటే ప్రతి దాంట్లో ఫ్లవర్ తోటి ఫ్లోరల్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి.
ఇక్కడ ఉన్న ఈ ఏరియా వచ్చేసి కొంచెం హై పాయింట్లో ఉంటుంది గార్డెన్లో. ఇక్కడ నుంచి గార్డెన్ వ్యూ అయితే చాలా బాగానే పడుతుంది. ఇక్కడ నుంచి ఫోటో వ్యూస్ కానీ మొత్తం గార్డెన్ వ్యూని కంప్లీట్గా కనబడుతుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు. ఇక్కడ వచ్చేసి మాత్రం ఇది అంతా డైనింగ్ ఏరియా. ఇప్పుడు మనం ఫుడ్ కొన్నిసార్లు అయితే ఫుడ్ అయితే బయట నుంచి అలో చేయరు. అలో చేస్తే మాత్రం కొన్ని ఏరియాస్లో ఇట్లా పర్టికులర్గా ఇట్లా డిజైన్ చేసిన ఏరియాలోనే కూర్చొని తినాలి. ఎక్కడ పడితే అక్కడ గార్డెన్లో కూర్చొని తినడానికి రాదు. వాటికి మాత్రం ఇట్లా కొంచెం హబ్స్ కింద మనకి డైనింగ్ టేబుల్స్ అలా ఉంటాయి, అక్కడ తినొచ్చు మనం. ఈ ఏరియా వచ్చేసి అయితే మొత్తం రిలాక్స్ అవ్వడానికి ఇక్కడ పక్కన మొత్తం వాటి రోప్స్తో ఉయ్యాలలు కట్టినవి ఉంటాయి. మనం ఇక్కడికి వచ్చి రిలాక్స్ అవ్వచ్చు. కొంచెం ఏరియా కూడా చాలా కూల్గా ఉంటుంది. ఈ పప్పెట్స్ ఏమో లాస్ట్ ఇయర్ ఫిఫా జరిగింది కదా ఖత్తర్లో 2022, దాన్ని బేస్ చేసుకొని ఆ థీమ్ తోటి ఇక్కడ మొత్తం అన్ని కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్స్ పప్పెట్స్ ఇట్లా ఉన్నాయి. ఇంకా ఫిఫా వరల్డ్ కప్ కూడా ఇక్కడ డిస్ప్లే ఉంది, అంటే టాయ్ ఇది డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా ఈ లాస్ట్ అట్రాక్షన్ వచ్చేసి స్మర్స్ విలేజ్. ఇది కొంచెం కార్టూన్ థీమ్తో ఉంటుంది లోపల. దీన్ని అయితే కొంచెం పిల్లలు ఎంజాయ్ చేస్తారు. ఇంకా మిరాకిల్ గార్డెన్ వచ్చేసి డేలో ఎంత బాగుందో నైట్లో కూడా అంతే బాగుంటుంది, నైట్ వ్యూలో కూడా. అయితే ఈ ఇయర్ వచ్చేసేమో జూన్, ఇప్పుడు నెక్స్ట్ జూన్ 2nd ఎండ్ అయిపోతుంది ఈ సీజన్. అయితే ఇయర్ సమ్మర్తో క్లోజ్ అయిపోతుంది. ఇదే ఇయర్ మళ్ళీ అక్టోబర్ ఎండింగ్ ఆర్ నవంబర్ 1st మళ్ళీ సీజన్ 11 మిరాకిల్ గార్డెన్ మళ్ళీ రీఓపెన్ అవుతుంది. అంటే ఇంకా కొంచెం అడిషనల్ అట్రాక్షన్స్ తోటి మళ్ళీ ఓపెన్ అవుతుంది వింటర్ సీజన్కి. సో మిరాకిల్ గార్డెన్ టూర్ అయితే ఇప్పుడు అయిపోయింది. వీడియో కనుక మీకు నచ్చుంటే
లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు కొంచెం లైక్ చేస్తే కామెంట్ చేస్తే వేరే వాళ్ళకి రీచ్ అవుతుంది. అట్లనే ఇంకా మంచి మంచి వీడియోస్, దుబాయ్ వీడియోస్ చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, అంటే దుబాయ్ గురించి ఏ ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ అండ్ బై.